ఫ్రెండ్స్ ఐమ్ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సో ఇవాళ ఏంటంటే మనము ప్రెగ్నెన్సీలో ఫస్ట్ త్రీ మంత్స్లో అసలు ప్రెగ్నెన్సీలో మనకు శరీరంలో జరిగే మార్పులు ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఏవేవి మార్పులు జరుగుతాయి అనేది వాళ్ళు తెలుసుకుందాం బేసికలీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాంగ్లోనే కూడా కొందరికి వామిటింగ్ సెన్సేషన్ కానీ అంటే పొట్లో తిప్పేస్తున్నట్టుగా గిడీనెస్ కళ్ళు తిరుగుతున్నట్టుగా ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ అంటే మార్నింగ్ లేవంగంలోనే కూడా గిడ్డినెస్ ఉండడము ఇవన్నీ ఏంటంటే సహజంగా అయ్యే చేంజెస్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బాడీ టెంపరేచర్ కొంచెం ఎలివేటెడ్ అంటే మనకు ఉష్ణోగ్రత ముందుతో కంపేర్ చేస్తే ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ భావంలోనే బాడీ కొంచెం వేడిగా ఉంటుంది అంటే అది ఫీవరిష్గా ఉంటుంది బట్ అది మళ్ళీ ఫీవర్ అని అనుకోకూడదు నిజంగా ఫీవర్ ఉంటే మాత్రం మనకు చాలా వచ్చినట్టుగా వణుకు వచ్చినట్టుగా ఉంటుంది బట్ టెంపరేచర్ రేజ్ అనేది కూడా నార్మల్ చేంజెస్ థర్డ్ థింగ్ ఏంటంటే కొంచెం వైజనల్ డిశ్చార్జ్ అంటే తెలుపు అవ్వడము వైట్ డిశ్చార్జ్ తీగలు తీగలాగా జిగుడుగా అట్లా అవుతూ ఉంటుంది అది కూడా నార్మల్ చేంజెస్ అండ్ సెకండ్ థింగ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే మనకు యూరినేషన్ అంటే ఫ్రీక్వెంట్గా ఊరు ఊరికే పదే పదే యూరిన్ రావడము సో ఇవన్నీ ఏంటంటే నార్మల్ చేంజెస్ సో ఈ ఈ నార్మల్ చేంజెస్ ఇవి అంటే మనకు బాడీలో అయ్యే చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడా ప్రొజెస్ట్ హార్మోన్ రిలేటెడ్ ఉంటుంది అండ్ దెన్ కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా అంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయి అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము లేకపోతే యాంగ్జైటీ వెళ్ళడము అంటే మన గుండె తడ మనకు మనకు వినిపించడం అంటే దట్ ఈస్ కాల్డ్ పాల్పిటేషన్స్ సో ఇవన్నీ సహజంగా జరిగే మార్పులు శరీరంలో జరిగే చేంజెస్ అనేది ఏంటంటే కొంచెం నీరసంగా ఉండడము అండ్ ఎక్కువ స్లీపీనెస్ అంటే ఎక్కువ నిద్రపోవాలి అన్న ఫీలింగ్ ఉండడము బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొందరికి అంటే కొంచెం తినంలోనే పట్టు అంత ఉబురంగా ఉండడము ఎసిడిటీ అంటే కొంచెం తినంలోనే చాలు అన్న ఫీలింగ్ ఎదలో కాలడము ఇవన్నీ కూడా నార్మల్ చేంజెస్ అంటే దీస్ ఆల్ నార్మల్ చేంజెస్ అది ఏంటంటే మనకి ఏదో అయిపోతుంది అన్న టెన్షన్ అలా పడకుండా జస్ట్ కన్సల్ట్ డాక్టర్ అంటే వాళ్ళు మీకు సజెస్ట్ సజెషన్స్ ఇస్తారు డైట్లో ఏ చేంజెస్ చేయాలి అనేది అవసరం అయితే కొంచెం మెడికేషన్స్ పెట్టడం అనేది సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఫుడ్ అరుగుదల కూడా ముందుగా ఉన్నట్టుగా ఉండదు ఈవెన్ డైజెస్టివ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది అండ్ ఎస్పెషల్లీ చాలామందికి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది చాలా కామన్ ప్రెగ్నెన్సీలో సో అది అవాయిడ్ చేయడానికి మీరు అంటే ఫైబర్ డైట్ అంటే పీచు పదార్థాలు ఉన్నవి తీసుకోవడం బెటర్ ఆప్షన్ అండ్ లిక్విడ్స్ కూడా మినిమం ఫోర్ ఫైవ్ లీటర్స్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ సో బేసికలీ ప్రెగ్నెన్సీలు అనేది ఇవన్నీ నార్మల్ చేంజెస్ బట్ ఆల్రెడీ ముందే మీకు హెమ్రాయిడ్స్ పైల్స్ కానీ లేకపోతే ఫీజర్స్ కానీ అలా ప్రాబ్లమ్ ఉంటే మాత్రము మీకు ఐనకాలజిస్ట్కి ఇన్ఫార్మ్ చేస్తే సో దాని తగ్గట్టుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తారు సో చాలామంది అంటే ప్రెగ్నెన్సీ అనంలోనే చాలా భయపడుతూ అసలు ఏం చేయాలి ఏం చేయొద్దు అనే అపోహలో ఉంటారు అలా ఏం లేదండి మీరు ప్రెగ్నెన్సీలో మీ రూటీన్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతారు చేసుకోవచ్చు కూడా ఒకటేంటంటే జాగ్రత్తలు అని అంటే మామూలుగా రెగ్యులర్గా చేసుకునే వంట పనులు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే లిఫ్టింగ్ హెవీ వేట్స్ అంటే బకెట్స్ కానీ బిందెలు ఎత్తడం కానీ అలాంటివి చేయకూడదు అంటాం అండ్ మ్యాక్సిమమ్ టోటల్గా కింద కూర్చొని అంటే లైక్ కాళ్ళపైన కూర్చొని బట్టలు పిన్నడము అంట్లు తోడడం అలాంటివి మాక్సిమమ్ అవాయిడ్ చేయాలి ఒకవేళ నిజంగా చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం హైట్ లెవెల్ అంటే ఒక స్టూల్ పైన అలా కూర్చొని ఆ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు అండ్ వన్ థింగ్ ఏంటంటే చాలామంది రెగ్యులర్గా డౌట్స్ అడుగుతూ ఉంటారు అంటే స్టెప్స్ ఎక్కి దిగొచ్చా బయట షాపింగ్కి వెళ్ళొచ్చా దూర ప్రయాణాలు చేయవచ్చా అని చెప్పేసి స్టెప్స్ ఎక్కి దిగడం అనేది చేసుకోవచ్చు కాకపోతే అంటే ఫాస్ట్గా కాకుండా స్లోగా ఎక్కడం దిగడం అవి రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు జాగ్రత్తలు అంటేనేమో మనకు అంటే ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్సెస్ ఎస్పెషలీ దూరపు ప్రయాణాలు అలాంటిది అవాయిడ్ చేయమని చెప్తాము అండ్ వితిన్ ద సిటీ కూడా స్పీడ్ బ్రేకర్స్ ఆ గుంతలు బంపీ రోడ్స్ ఉన్న దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఈవెన్ టూ వీలర్ జర్నీ అడుగుతూ ఉంటారు అంటే టూ వీలర్ పైన ప్రయాణం చేయొచ్చు అనేది సో అలా ప్రయాణం చేస్తుంది ఉంటే వన్ సైడ్ కూర్చొని చేయచ్చు అండ్ ఇఫ్ యూఆర్ సెల్ఫ్ డ్రైవింగ్ అంటే మేమే సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవచ్చు అనేది కూడా చాలామంది అడుగుతారు సో సెల్ఫ్ డ్రైవింగ్ అన్నప్పుడు ఒక్కటి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ హెల్త్ కాకుండా బేబీకి కూడా మీ పైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో స్లోగా కేర్ఫుల్గా మీరు డ్రైవ్ చేయగలిగితే ఓకే అట్లీస్ట్ సెకండ్ టైమిస్టర్ వరకు యాక్సెప్టబుల్ ఇంకా దాని తర్వాత అది కూడా అవాయిడ్ చేయమని చెప్తాము సో దట్స్ లైక్ దూర ప్రయాణాలు అనేది కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాము అండ్ సెకండ్ థింగ్ ఇస్ అడిక్వేట్ వాటర్ అంటే ఎస్పెషల్లీ లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ కూడా హైడ్రేషన్ బాగా ఉండాలి అట్లీస్ట్ మినిమమ్ త్రీ టు ఫోర్ లీటర్స్ పర్ డే తీసుకోవడం బెటర్ ఆప్షన్ అండ్ దెన్ అంటే చాలా మంది యూరిన్ ఊరికూరికే వస్తుందని చెప్పేసి లిక్విడ్ ఇంటేక్ తగ్గిస్తారు అలా కాకుండా యాడిక్వేట్ హైడ్రేషన్ ఉంటేనే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండదు ప్లస్ హెడ్ ఏక్స్ అనేది హైపోటెన్షన్ అంటే బీపీ సడన్గా డ్రాప్ అవ్వడం ఇవన్నీ కూడా ఉండదు సో ఈ తగు జాగ్రత్తలు అండ్ ఈవెన్ డైట్లో కూడా డైట్లో కూడా మీకు ఏది ఇష్టం ఉంటే అది తీసుకోమని చెప్తాం పర్టికులర్గా ఇదే డైట్ తీసుకోవాలి అట్లాంటిది ఏం లేదు ఒకటి ఏంటంటే ఎక్కువ స్పైసీ ఐటమ్స్ మసాలా ఐటమ్స్ అట్లాంటిది అవాయిడ్ చేయాలి బికాస్ దట్ కాజెస్ గ్యాస్ట్రైటిస్ యాసిడిటీ దానివల్ల అవుతుంది కాబట్టి మ్యాక్సిమమ్ అది అవాయిడ్ చేయమంటాం అండ్ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం కూడా మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ హెల్దీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం అడ్వైజబుల్ ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్లో కలిసి ఉండొచ్చా కల కలవడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా అబోషన్స్ అవుతాయి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు సో బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్లో బెటర్ టు అవాయిడ్ అనే చెప్తాము అండ్ కోర్స్ వన్స్ ఇన్ వైల్ ఓకే కాకపోతే అది కూడా మళ్ళీ రఫ్గా అంటే డీప్ పెన్యూట్రిషన్ అలా చేయకపోవడం బెటర్ అండ్ సపోజ్ లేడీస్కి కొంచెం కింద పొత్తికప్లో పెయిన్ రావడం కానీ లేకపోతే మధ్య మధ్యలో స్పాటింగ్ అలా ఉంటే మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయమని అడ్వైజ్ చేస్తాము సో ఫస్ట్ టైమిస్టర్లో ఫస్ట్ త్రీ మంత్స్లో ఏంటంటే మనకు ప్రొజెస్ట్రాన్ సెక్రేషన్స్ కూడా మాక్సిమమ్ ఉంటాయి సో దానివల్ల బాడీలో చేంజెస్ అనేది మనం తెలుసుకున్నాము ఇంకొకటి ఏంటంటే వారికోజ్ వెయిన్స్ అనేది కూడా చాలా కామన్ కంప్లైంట్ ఫస్ట్ టైమిస్టర్లో ఎస్పెషల్ అంటే వారికోజ్ వెయిన్స్ అంటే ఏం లేదు కాల్లో ఉన్న నరాలు అనేది బయటికి తేలుతాయి సో కొందరికి ఏంటంటే మినిమల్ మాడరేట్ సివియర్గా ఉంటాయి ముందు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అవ్వంలోనే ఇంకొంచెం ప్రామినెంట్గా తెలుస్తుంది సో అది భయపడాల్సిన అవసరం లేదు ఇది కూడా నార్మల్ చేంజెస్ కాకపోతే ఏంటంటే రాను రాను అంటే ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్ది వారికోస్ వెయిన్స్ సివియారిటీ కూడా పెరుగుతుంది సో అలా వారకోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే లైక్ క్రీప్ బ్యాండేజ్ పెట్టుకోవడము అండ్ అవాయిడ్ లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువసేపు నిలబడి ఉండడం అవాయిడ్ చేయడము నైట్ పడుకునేటప్పుడు కూడా కాలు కింద దిండి పెట్టేసి పడుకోవడము బెటర్ ఆప్షన్ సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాకనే అయినా ఇంకా పెయిన్ ఉంది అలా ఉంటే మాత్రము మీరు చెక్ రెగ్యులర్ చెకప్స్కి వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్ గారు చెప్తే దాని తగ్గట్టుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ ఏదైనా స్క్లీరోథెరపీ ఇప్పుడు ఏంటంటే స్క్లీరోథెరపీ ఆప్షన్స్ కూడా వచ్చాయి సో అది లేదా లేదనేది కూడా మీకు సూచనలు ఇవ్వగలుగుతారు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ అనేది సాఫీగా స్మూత్గా అంటే వితౌట్ ఏం ప్రాబ్లమ్స్ ఏం లేకుండా స్మూత్గా పాస్ అవ్వచ్చు అండ్ దెన్ టు నో ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మా సబ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ